పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన రెండో అల్లుడు డాక్టర్ తన మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి, కొన్ని టీవీ ఛానల్స్ ప్రచారం కూడా చేశాయి అని అన్నారు. ఇది నా ఫ్యామిలీ విషయం, దీనిపై వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానని ఫ్యామిలీ వివాదానికి సంబంధించి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి పోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది, కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. నా కూతురికి నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్. దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ఇవాళ 5వ తారీఖు అనుకుంటున్నాను, 5వ తారీఖే కదా, 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుండని, దుష్టుండని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నలుడే రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురేమి రాజకీయ నాయకురాలు కాదు, షీఈ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబును గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏమి అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు, వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ద డిస్ప్యూట్. ఇది దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను కూడా అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అద్దంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నా కూతుర్ని చదివించుతున్నా, ఇప్పుడు MBBS అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివించుకుంటున్నా. ఈ మధ్యనే ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. అలాగే UK కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నా, ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000 ఉద్యోగం చేస్తుంది ఇవాళ. నా కూతురిని చెప్పదు అక్కడ వెళ్ళి, ఆఫ్టర్ ఆల్ 70,000 ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది, 70,000 చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా నేను మంత్రి కూతురిని చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని, నేను దుర్మార్గుడిని, ఎక్కడ దుర్మార్గుడిని చెప్పండి. ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి, నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి, తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ పెంచాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ABN TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు, ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి, అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియ్యకూడదనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నా నేను.
ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనే వేస్తాడు, పవన్ కళ్యాణ్ ఓ పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు, నేను దుర్మార్గం ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే, ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, ఇద్దరు కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను?